నుంచి సునీల్ సెలబ్రిటీస్ వ్యాక్స్ మ్యూజియం ఉందంట. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి ఆ వ్యాక్స్ మ్యూజియం చూసేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఇంకా ఈరోజు ఎండ్ చేసేసి రేపు మార్నింగ్ హైదరాబాద్ బయలుదేరితే. సో అలానే మధ్యలో లంచ్ వచ్చేసి వచ్చేద్దాం. లోనావాలాలో ఫేమస్ ఫుడ్ ఏముందో నాకు తెలీదు, బట్ కనుక్కొని అదొకసారి తిందాం అనుకుంటున్నాం లంచ్కి. అది చేసేసి రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ బయలుదేరదాం. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం చూడండి. సో బైక్స్ అయితే ఇక్కడ బయట పార్క్ చేసాం. ఇదే హోటల్, మేము ఉన్న హోటల్. బైక్స్ ఇక్కడ కింద పార్క్ చేసాం, నైట్ కూడా ఇక్కడే పార్క్ చేసాం. సిసి కెమెరాస్ ఉన్నాయి. సో సిసి కెమెరాస్ అయితే ఉన్నాయి హోటల్కి బయట. సో బైక్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆ వాచ్మెన్ సిసి కెమెరాస్ నుంచి ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. సో నైట్ కూడా మధ్య మధ్యలో ఒకసారి వచ్చి చూసుకుంటున్నాం మేము. మా రూమ్ ఇదే అన్నమాట. సో ఇక్కడ ఉంది కదా ఈ ఫస్ట్ రూమే మాది. అది వ్యూ వచ్చి మీకు ఇక్కడేనండి. కాదు కాదు, నాకు తెలిసి ఇది రెండు రూమ్లు ఉన్నట్టున్నాయి. యా, సో ఇది మా రూము, ఇది మా రూము. ఆ కిటికీ తీస్తే ఆ ఇల్లు కనిపిస్తుంది మాకు. ఈ బయట కిటికీలో నుంచి చూస్తే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది అన్నమాట. సో అది ఇంకా రూమ్ టూర్ షిరిడి నుంచి లోనావాలకు వచ్చిన బ్లాగ్లో మీరు ఆల్రెడీ చూశారు, మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చి మాకు 1800 పడింది. సో పర్ పర్సన్ 900 పడుతుంది, 2 డేస్ స్టే కాబట్టి. 2 డేస్కి 900 అంటే రీజనబుల్ ప్రైజే అని చెప్పచ్చు. షిరిడిలో కూడా మాకు 1 డేకి అది ఆ రూమ్ 800 అయింది. అక్కడ ఒక్కొక్కరికి 400 పడింది, పర్ డే 400. సో ఇక్కడ 900 100 రూపీస్ ఎక్స్ట్రా, అదే ప్రైస్కి వచ్చినట్టు ఆల్మోస్ట్ ఇంక మాకు ఇక్కడ. సో యా, ఇంకా వ్యాక్స్ మ్యూజియంకి స్టార్ట్ అవుదాం. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను అన్న బైక్ మీద పిలియన్గా వెళ్తాను. నా బైక్ పక్కన ఆడ పెట్టేసి అరెస్ట్ ఇచ్చా. సో ఎందుకంటే రెండు బైక్లు ఊరుకునే ఎందుకు తిప్పడం అని చెప్పి ఒకే బైక్ మీద ఇద్దరు కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం లోనావాలని. ఆల్రెడీ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే నా మరిన్ని రైడ్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఫైనలీ సునీల్ వ్యాక్స్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా లోపలికి వెళ్ళి ఏ మోడల్ వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయో చూడాలి. సో ఇక్కడ టికెట్ ఉండిద్ది అనుకుంటున్నాను. టికెట్ ప్రైస్ ఎంతో మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను టికెట్ తీసుకున్న తర్వాత. సో దీని ఓపెనింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు అని రాశారు. సో ఈ టైంలో ఎప్పుడన్నా వచ్చి మీరు ఈ సునీల్ వ్యాక్స్ మ్యూజియంని చూడొచ్చు. మీకు నేను స్టార్టింగ్లో నుంచి ఒక పాయింట్ చూపిస్తాను, ఒక జంక్షన్. ఆ జంక్షన్ నుంచి మళ్ళీ మనము రైట్ రావాలి. ఎలా అయితే టైగర్ వ్యూ పాయింట్కి వచ్చామో ఆ తీసుకుంటే మీకు మెక్డోనల్స్ వస్తుంది. దాని పక్కనే ఉండేది సునీల్ వ్యాక్స్ మ్యూజియం చూడండి. కనిపిస్తుంది కదా, అదే సునీల్ వ్యాక్స్ మ్యూజియం. సో గోపురం అలో ఉందో లేదో తెలియదు నాకు. వాళ్ళు అలో ఉందంటే మీకు లోపల కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. సో టికెట్ అయితే తీసేసుకున్నా. టికెట్ వచ్చి పర్ పర్సన్ 200 పడింది, 400 రూపీస్. సో ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చంట, టైం లిమిట్ ఏం లేదు. లక్ష్మీకాంత్ అన్న రాగానే మనము లోపలికి వెళ్దాం. వచ్చేసాడా అన్న? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది రూల్స్ అగైన్? You can click photos, but please do not touch the statues. As you can see, the statues doesn't have any strong support, so please be careful. Sure. So, వాళ్ళు ఏమంటున్నారంటే ఫొటోస్ తీసుకోవచ్చు కానీ స్టాచ్యూస్ని అయితే ముట్టకూడదంట. స్టాచ్యూస్కి అంత స్టెబిలిటీ లేదు, పడిపోవచ్చు అని చెప్తున్నారు. సో మనం ఎంట్రీ అయ్యగానే ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ ఉంటుంది, సేమ్ అలానే ఉన్నారు కదా. సో ఛత్రపతి శివాజీ గారు ఉంటున్నా. సో ఛత్రపతి శివాజీ గారు మహారాష్ట్ర కింగ్, మహారాష్ట్రకి దేవుడు లాంటి వాళ్ళు కూడా. ఇప్పుడు చెప్పచ్చు నువ్వేంది, నువ్వు తీసుకో, నీది నువ్వు అక్కడ పోయి తీసుకో అట్లా. సో ఛత్రపతి శివాజీ గారు మహారాష్ట్రకి కింగ్, దేవుళ్ళ కూడా పూజిస్తారు శివాజీ గారిని. చూడండి అసలు హెయిర్ అంతా సేమ్ ఒరిజినల్ లాగే ఉన్నారు.
సో ఇంకా ఎవరెవరు ఉన్నారో చూద్దాం పదండి. సో ఇక్కడికి వస్తే నెహ్రూ గారు ఉన్నారు, ఇక్కడంతా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నట్టున్నారు. ఫస్ట్ నెహ్రూ గారు, దాని తర్వాత గాంధీ గారు ఉన్నారు ఈ చక్రాతో. బాల్ ఠాక్రే, ఇతను బాల్ ఠాక్రే అసలు మహారాష్ట్ర పాలిటిక్స్ కాంగ్రెస్ వీటిని పోటీగా తీసుకొచ్చింది ఇతనే బాల్ ఠాక్రే గారు. ఇప్పుడు వీళ్ళు కొడుకే సీఎం, వీళ్ళ కొడుకు వీళ్ళు మనోడ సీఎం ఇప్పుడు మహారాష్ట్రకి. భగత్ సింగ్ గారు, మై గాడ్, భగత్ సింగ్ గారిని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఫోటోలో. సీఎం అలానే ఉన్నారు, భగత్ సింగ్ గారు చూస్తున్నట్టే ఉంది. సో ఇంకా ఇక్కడికి వస్తే ది గ్రేట్ అవర్ పిఎం, పిఎం నరేంద్ర మోడీ గారు. అసలు సేమ్ అలానే ఉంది, ఎలానో మోడీ గారితో ఫోటో దిగలేము, దీంతో నాకు వీడియో తీసుకుందాం. సో ఇంక ఇక్కడికి వస్తే సుభాష్ చంద్రబోస్, అసలు మన ఇండియా మిలిటరీని స్థాపించిన గొప్ప నాయకుడు సుభాష్ చంద్రబోస్. ఇంకా మీరు అక్కడికి తీసుకుంటే సోనియా, ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఇక్కడ కూర్చోబెట్టారు. ఇక్కడ రాజీవ్ గాంధీ, అసలు చూసాను సెలబ్రిటీ సూపర్ స్టార్ రజనీకాంత్. చూడండి అసలు ఏమన్నా సెట్ చేశారు రజనీకాంత్ని కూడా, ఎంతైనా స్టైల్, ఎంతైనా మనిషే కాదు బ్యాగ్స్ స్టాచ్యూ కూడా స్టైల్గానే ఉంది. చాలా హ్యాపీగా ఉంది రజనీకాంత్ గారి నుంచి బ్యాగ్ స్టాచ్యూలో అయినా దగ్గరగా చూశాను. వీడియో తీసుకుందాం, దగ్గర నుంచి తీసుకుందాం రజనీకాంత్ గారు. సో ఇప్పుడు ఎక్కడికి పోయినా మనకి వినిపిస్తున్న పేరు. సో ఈ లాక్డౌన్లో చాలామంది వలస కార్మికులకి హెల్ప్ చేశాడు, ఎవరు ఆపదలో ఉన్నా కాపాడుతున్న గ్రేట్ మ్యాన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ స్టాచ్యూ ఇప్పుడు ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను. మీకు ఇప్పటికే అర్థమైపోయింది, ఇదిగోండి ది గ్రేట్, ది గ్రేట్, ది గ్రేట్ సోను సూద్ గారు. సోను సూద్ గారు వ్యాక్స్ స్టాచ్యూ అయితే రీసెంట్గానే పెట్టడం జరిగింది ఈ మ్యూజియంలో. అతని పనులను గుర్తించి మ్యూజియంలో స్టాచ్యూ పెట్టారు, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇంక ఇటుపక్క వస్తే తలపతి విజయ్ గారు ఉన్నారు ఇక్కడ చూడండి, మన క్రికెట్ లెజెండ్స్ అంతా కనిపిస్తున్నారు. నాకు నచ్చిన అసలు నేనైతే దగ్గరగా చూడలేదు, బట్ ఈ వ్యాక్స్ స్టాచ్యూ చూస్తే నాకు నిజంగానే అతనే చూస్తున్నట్టుంది. నా ఫేవరెట్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, అతనే నా ఫేవరెట్, ఫేవరెట్ కాదు నేను ఇతని భక్తుడిని కూడా, నాకు దేవుడు లాంటి వాడు, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ధోని పేరు చెప్పుకోవడానికి, ది గ్రేట్ ధోని. ఇక్కడ కింగ్ కోహ్లీ, కింగ్ కోహ్లీ. ఇక్కడ సచిన్ టెండూల్కర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు చూడండి. సో మన టాలీవుడ్ కథానాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఫోర్ పిల్లర్స్లో ఒకరైన వెంకటేష్ గారు. సో ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి చూడడానికి, అసలు ఇదే సరిపోవట్లేదు, ఎంతమంది అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే, ఇతని పేరు మీద చాలా అంటే చాలా అవార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ది గ్రేట్ లేట్ మైకేల్ జాక్సన్. సో గాయ్స్, ఈ మ్యూజియం స్టార్ట్ చేసింది ఇతనే, సునీల్ కండలు. సో ఇతని వల్లే ఇదంతా సాధ్యమైంది, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్కల్ప్చరింగ్. సో చాలామంది సెలబ్రిటీ వ్యాక్స్ స్టాచ్యూస్ని స్కల్ప్ చేశారు, చాలా అద్భుతంగా స్కల్ప్ చేశారు. సో చూస్తే అసలు నిజమైన మనుషుల్లాగే కనిపిస్తున్నారు వాళ్ళు, మీరు కూడా చూశారు కదా. సో ఇతనే అతను, ఇతని గురించి రాశారు కింద, పాస్ చేసి చదువుకోండి. ఈ వ్యాక్స్ స్టాచ్యూస్ గురించి చెప్పాలంటే ఇక్కడ టోటల్గా 88 వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయంట, ఇవన్నీ ఒక్కరే స్కల్ప్ చేశారు. సునీల్ అని చూపించగ ఇందాక అతనే స్కల్ప్ చేశారంట. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ 53 డిగ్రీస్ కన్నా హై టెంపరేచర్ ఉంటే అక్కడ మెల్ట్ అయిపోతాయంట. సో వాళ్ళు ఎప్పుడు 53 డిగ్రీస్ కన్నా కిందనే మెయింటైన్ చేస్తారు టెంపరేచర్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోనావాలలో టెంపరేచర్ మరీ హెవీ హై ఉండదు కదా, సో ఈ వాళ్ళ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోయినా ఏం పర్లేదు, వ్యాక్స్ స్టాచ్యూస్ అయితే ప్రాపర్గా ఉంటాయి, ఏం మెల్ట్ అవ్వవు అని చెప్పారు.
ఈ వ్యాక్స్ స్టాచ్యూ వచ్చేసి టోటల్గా వ్యాక్స్తోనే తయారు చేశారంట. వ్యాక్స్ ప్లస్ కెమికల్స్, ఈ బోన్ స్ట్రక్చరింగ్కి వాటికి ఏం రాడ్స్ కానీ ఏం వాడలేదంట. టోటలీ ప్యూర్ వ్యాక్స్ అండ్ సమ్ కెమికల్స్ ఏదో వాడే ఇవి స్టాచ్యూస్ అన్ని తయారు చేశారంట. సో గ్రేట్ కదా. సో గైస్, ఇంతటితో ఈ బ్లాగ్ ఫినిష్ చేస్తున్నా. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, నాకు సపోర్ట్ కావాలి. బాయ్ బాయ్.